ఆర్టీసీ సమ్మెకు నేటితో ఫుల్ స్టాప్ పడింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని కోరారు. దీంతో 48 రోజులుగా కొనసాగిన సమ్మె మిగిలినుంది. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, విధుల్లోకి వచ్చిన కార్మికులపై ఎలాంటి చర్యలు ఉండకుండా 4 అక్టోబర్ 10 నాడు ఏదైతే పరిస్థితుల్లో అదే పరిస్థితులను క్రియేట్ చేస్తూ కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిందిగా, షరతులు లేని లేకుండా విధుల్లోకి ఆహ్వానించాల్సిందిగా యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. ఆ దిశగా యాజమాన్యము, ప్రభుత్వము కార్మికులను విధులకు ఆహ్వానిస్తారని ఆశిస్తూ వారి నిర్ణయాన్ని సత్వరమే ప్రకటించే విధంగా చేస్తూ ఆ విధమైన పరిస్థితులు కల్పిస్తే సమ్మె విరమించడానికి జేఏసీగా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో, ప్రశాంతమైన పరిస్థితుల్లో అన్కండిషన్గా ఎలాంటి షరతులు లేకుండా యాజమాన్యము, ప్రభుత్వం ఆ విధంగా చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం.